హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిర్చి మ్యాంగో స్టైల్. నా పేరు స్వాతి. ఈరోజు మనం ఎగ్ నూడిల్స్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. సో చాలా టేస్టీగా ఉంటాయి. దానికోసం మనం ముందుగా ఇలా నూడిల్స్ని బాయిల్ చేసి పెట్టుకోవాలి. సో ఏమాత్రం తడి అన్నది లేకుండా మొత్తము మనం ఉడికించి పెట్టుకోవాలండి నూడిల్స్ అన్నవి. సో ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి. సో తర్వాత మనము ఇందులోకి కొద్దిగా ఒక ఆనియన్, అలాగే క్యారెట్, అలాగే పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి లేకపోతే క్యాప్సికము, క్యాబేజీ ఇవి కూడా మీరు వేయచ్చు. సో నేనైతే వేయట్లేదు, అది ఆప్షనల్. ఎందుకంటే అది అవన్నీ వేస్తే మనకు వెజ్ నూడిల్స్ అవుతాయి కదా. మనం ఎగ్ నూడిల్స్ చేస్తున్నాం ఇక్కడ. సో అందువల్ల నేను 2-3 వెజిటేబుల్స్ మాత్రమే కట్ చేశాను. సో నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో మనము 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అన్నది వేసానండి. 2-3 టేబుల్ స్పూన్స్ వేసి కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ఇందులో బాగా బీట్ చేసుకున్న 2 ఎగ్స్ అండి. ఎగ్స్ని అలాగే వేయకుండా అందులో కొద్దిగా సాల్ట్ అన్నది వేసి బాగా బీట్ చేసిన తర్వాత ఆ ఎగ్స్ అన్నవి మనం ఇక్కడ ఆమ్లెట్ లాగా వేసి ఫ్రై చేసుకోవాలి. మరీ మెత్తగా కలిపేయకుండా అలా ఇలా అంచు అంచులుగా కలుపుకోవాలండి. ఎక్కువగా కలిపేసినట్లయితే ఎగ్ అన్నది మొత్తం పౌడర్లా అయిపోతుంది. సో పౌడర్లా కాకుండా ఇలా పెద్ద పెద్ద ముక్కల్లాగా మనము ఎగ్ను ఫ్రై అన్నది చేసుకోవాలి. అలా చేసినట్లయితే మనకు నూడిల్స్లో బాగా కనపడుతుంది ఎగ్ అన్నది. సో అందువల్ల మొత్తం కలిపేయకుండా ఇలా పొరలు పొరలుగా చూసుకోండి. ఇలా చేయాలి మనము. సో ఇలా మొత్తం చేసిన తర్వాత వీటిని పక్కకు తీసుకుందాం ఇప్పుడు ఒక ప్లేట్లో సైడ్కి. అలాగే నెక్స్ట్ ఇదే ప్యాన్లో మనం ఇప్పుడు ఇంకో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండి. మనం ఇందాక వేసాం కాబట్టి 3 అలా ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ వేస్తే సరిపోతుంది. వేసి ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ ఉంటాయి కదా, మీకు కావాలంటే క్యాప్సికము, క్యాబేజీ ఇవి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి. మనం లో ఫ్లేమ్లో చేసినట్లయితే ఈ వెజ్జీస్ మొత్తం మనకి ఫ్రై అయిపోతాయి. సో అలా సాఫ్ట్గా అవుతుంది. అలా కాకుండా మనకు క్రంచీగా ఉండాలంటే మనం హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి. సో కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ ఉంటుంది కదా, సో ఎగ్ కూడా వేసి మొత్తం ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం ఇందులో పొడిగా వండుకున్న నూడిల్స్ అండి. సో నూడిల్స్ పొడిగా రావాలంటే ఫస్ట్ వేడి నీళ్ళలో బాయిల్ చేసిన తర్వాత మళ్ళీ ఒక చల్లనీటితో మనము తీసినట్లయితే అవి పొడి పొడిగా అవుతాయి. అతుక్కోకుండా మనకి నూడిల్స్ అనేవి చాలా పొడిగా అవుతాయి. సో ఇవన్నీ నూడిల్స్ అన్నీ వేసి వెజిటేబుల్స్తో కలిపేసి ఇందులో ఫైనల్గా కొద్దిగా టేస్ట్కి సరిపడే సాల్ట్, అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ అండి, సో మిరియాల పొడి అంటాం కదా, అది వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 5-5 మినిట్స్ కలిపేస్తే హై ఫ్లేమ్ మీద సరిపోతుంది. తర్వాత ఇందులో కొద్దిగా డార్క్ సోయా సాస్, అలాగే టేస్ట్కి సరిపడే కొద్దిగా చిల్లీ సాస్ అండి. మీరు టమాటో, కెచప్ అవి కూడా యూస్ చేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి. సో అలాగే నేను ఇందులో వెనిగర్, అజినోమోటో లాంటివి వేయట్లేదు, అవి హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను ఎప్పుడు వేయను. సో మొత్తము సోయా సాస్, అలాగే చిల్లీ సాస్ మొత్తం వేసి బాగా కలిపిన తర్వాత ఫైనల్గా మనం కొత్తిమీర చల్లుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్ అన్నవి రెడీ అవుతాయి. సో చూడండి, చాలా పొడి పొడిగా ఎక్కడ అతుక్కోకుండా మనకి ఎగ్ నూడిల్స్ అన్నవి ఎంతో టేస్టీగా వచ్చాయి. ఇదిగోండి. సో ఇదండి ఇవాళ రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.